చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భరష్టు పట్టించి మరొక రీజనల్ పార్టీని స్థాపించే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారని శిరీష ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి బాధితులంతా కలిసి పోరాటం చేయాలని సింగిరెడ్డి శిరీష అన్నారు. నన్ను ట్రోల్ చేస్తారు అందరికి నా కాంగ్రెస్ అన్నదమ్ములందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రోజు నుంచి నేను కాంగ్రెస్ అనే గట్టాన్ని వదిలేసి రేపు బీఆర్ఎస్ లో చేరబోతున్నాం. నేను మా శ్రీమతి ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ అభివృద్ధికి పనిచేయబోతున్నాం. అట్లనే రేవంత్ రెడ్డిని కొడంగల్ ఓడగొట్టేదైతే ఖచ్చితంగా నేను కాంప్రమైజ్ అనేది ఉండదు. ఖచ్చితంగా అయితే నా పానం పోవాలి తప్ప నేను ఈ మాట తప్పేది అయితే లేదు. రేపు రానున్న ఎలక్షన్లలో నేను నా కాన్స్టిట్యూన్సీ కాకుండా ఎంటైర్ రేవంత్ రెడ్డి బాధితులను తీసుకొని కొడంగల్ క్యానవసింగ్ చేయాలని ఆశిస్తున్నా. రేపట్లనే నేను రేపు కుషాగూడ నుంచి 2 గంటలకు టీఆర్ఎస్ భవన్లో మరి కేసీఆర్ గారి కలిసి మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మేమంతా జాయిన్ కాబోతున్నాం. సో నా మీద నమ్మకం ఉండి, నా ఫలితనం మీద నమ్మకం ఉండి, నా మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ రేపు నా ఈ ర్యాలీలో మీరు కూడా భాగస్వాములు కావాలని, అట్లనే రేపు రాబోయే రోజులలో